శ్రోతలకు నమస్కారం ఇది పుత్స కృష్ణకామేశ్వర సరళవచనంలో వ్రాసిన శ్రీమదాంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వంలోని ఐదవ భాగం సిద్ధుడు కాశ్యపునికి ఇంకా ఇలా చెప్పసాగాడు పుట్టుక రోగం ముసలితనం చావు అనే వాటిని చూసి చూసి వీటి వలన పుట్టే దుఃఖానికి విసిగిపోయి చివరికి మోక్షస్థానాన్ని అన్వేషించడం ప్రారంభిస్తారు ఎవరు ఎటువంటి వారో గుర్తించి ఏ చింత లేకుండా ఓర్పుతో ఉంటూ తనలో కలిగే ఆలోచనలను ఎప్పటికప్పుడు అణచివేసి ఏ ఆధారాన్ని ఆశించకుండా ఉండేవాడు సంయమి అందరి పట్ల మిత్రత్వాన్ని పాటిస్తూ అన్నిటినీ సహిస్తూ కామక్రోధాలను జయించి శమాన్ని సాధించినవాడు సమదర్శి మానం అవమానం వంటి ద్వంద్వాలను దాటి అన్నిటిలోనూ ఆత్మను దర్శించగలిగిన వాడు ఆత్మజ్ఞాని ఈ ముగ్గురు మోక్షస్థానాన్ని పొందుతారు ఏ ఆధారము లేకుండా ఉన్నది శబ్దస్పరిశ గంధరహితమైనది నిర్గుణమైనది మిక్కిలి ప్రకాశించే లక్షణం కలిగినది అయిన ఆ కాంతి స్థానాన్ని నిరంతర యోగాభ్యాస నియమపరుడైన వాడు ఒక్కడు మాత్రమే పొందుతాడు ముంజగడ్డిలోని అతి సూక్ష్మమైన ముళ్ళును చూసినట్లుగా ఆత్మను దర్శించగలగాలి యోగులు దేహాన్ని ముంజగా భావించి ఆత్మను అందులోని అతి సూక్ష్మమైన పరకగా వేరు చేసి చూస్తారు ఆ విధంగా శరీరం నుండి జీవుణ్ణి వేరుగా చూసే యోగి అదే పద్ధతిలో తనలోని పరమాత్మను కూడా చూడడం నేర్చుకుని జనన మరణ గతులను విడిచిపెడతాడు ఈ దేహం యొక్క అశాశ్వతత్వాన్ని గుర్తించి ఆత్మయందు మిక్కిలి శ్రద్ధ కలిగిన యోగికి దేనివల్ల భయం కలగదు అనురాగాదుల వలన కలిగే శోకానికి అతడు వశపడడు యోగి అయినవాడు శస్త్రాల చేత కానీ నీటి చేత కానీ బాధింపబడడు అగ్ని కూడా అతన్ని కాల్చడానికి సమర్థం కాదు ఎటువంటి వికారాలు లేని అతడు ఇంద్ర పదవిని కూడా కోరడు తనలో తననే చూడ్డానికి మించిన సుఖం లోకంలో మరెక్కడా లేదు తనకు తెలిసిన పద్ధతిలో మనసును అంతర్ముఖం చేసి బయటకు పోకుండా నిరోధించి ఆ మనస్సు ఎక్కడ దారిలో పడుతుందో అక్కడే స్థిరంగా నిలపడం అభ్యాసం చేయాలి అని ఆ సిద్ధుడు నాతో చెప్పాడు అని ఆ బ్రాహ్మణుడు కృష్ణునితో చెప్పాడు ఆ బ్రాహ్మణుడు కృష్ణుని ముఖం చూసి నవ్వుతూ మరల కృష్ణ నీకు తెలియంది ఏముంది ఆ సిద్ధుణ్ణి నేనే కదా ఆ కాశ్యపుడు అడిగిన ప్రశ్న అందుకు నేను చెప్పిన సమాధానం చెప్తాను విను ఆ మేధావి మహాత్మ మోక్ష సాధనకు ఉత్కృష్టమైన సమర్థమైన సూక్ష్మ సులభ మార్గాన్ని బోధించండి అని నన్ను అడుగగా నేను గొల్లపిల్లవాడు పశువుల మందలో ఒకచోట పాలకుండను దించి తాను చుట్టూ తిరుగుతూ ఉన్న తన ధ్యాసను కొండ మీద ఎలా ఉంచుతాడో అలాగే విషయ సుఖాలలో దుఃఖాలలో జీవుడు భ్రమిస్తున్న ఆత్మ ద్వారా లోపల ఉంచిన మనస్సును జాగ్రత్తగా చూసుకునే పద్ధతి శ్రేష్టమైనది ఆ విధంగా నేర్పరి అయిన యోగీశ్వరుడు పూనికతో తెలివినొందిన మనస్సును సాటిలేని బుద్ధి వైభవంతో అభ్యసింపజేసి శాశ్వతంగా ప్రకాశరూపంగా ఉండే బ్రహ్మపదాన్ని సులువుగా పొందుతాడు ఆ మహత్తత్వం కనులతో చూడగలిగినది చెవులతో వినగలిగినది కాదు అన్ని మలినాలను క్షాళనం చేసుకుని మనోహరంగా వెలిగే ప్రశాంతమైన మనస్సు అనే దీపం మాత్రమే ఆ బ్రహ్మపదాన్ని చూడగలుగుతుంది అన్ని వైపులా తలలు కాళ్ళు చేతులు కలిగి అంతటా వ్యాపించిన మహాతత్వాన్ని యోగి మాత్రమే దర్శించగలడు ఆ పరమతత్వాన్ని నిరంతరం దర్శించే యోగి క్రమంగా ఆత్మదర్శనం చేయగలుగుతాడు దాంతో అతనిలోని చీకటి తొలగిపోయి పరమ కాంతి నిధానం సంప్రాప్తిస్తుంది అని నేను చెప్పగా ఆ శిష్యుడు తనకు కలిగిన సందేహాలన్నింటినీ తీర్చుకుని వెళ్ళిపోయాడు కృష్ణ అతడు అలా వెళ్ళగా నేను నిన్ను చూడగోరి ఇలా వచ్చాను నాతో పలికి ఆ బ్రాహ్మణుడు మాయమైపోయాడు అర్జున పరమహితాన్ని కలిగించే ఈ వాక్యాలను శ్రద్ధగా విన్నావు కదా ఆనాడు యుద్ధ భూమిలో విషాదంతో ఉన్న నీకు ఆ బ్రహ్మపద సంప్రాప్తిని గురించిన ఈ విషయాలను బోధించాను నీకు గుర్తుందా స్థిరమైన చిత్తం లేనివానికి ఏకాగ్రత లేనివానికి ఈ బ్రహ్మవిద్యను బోధించరాదు నీవు తప్ప మానవులలో ఈ విద్యను నా వద్ద నుండి వినదగ్గవారు ఎవ్వరూ లేరు ఎవరు మమతానుబంధాలను విడిచిపెట్టి శ్రద్ధతో ఎంతవరకు బోధించిన మార్గాలలో మోక్ష సంపదను ఉపాసిస్తారు వారు మోక్ష లక్ష్మిని వరిస్తారు ఇందులో కొంచెం కూడా సందేహం లేదు నియమ పాలనతో ఈ పద్ధతిని ఆచరించిన వారికి ఆరు నెలల్లోనే సంపూర్ణ యోగం సిద్ధిస్తుంది అని శ్రీకృష్ణుడు అర్జునునికి బ్రహ్మ విద్యా సంబంధాలైన మహావాక్యాలను వినిపించాడు శ్రీకృష్ణుడు ఇంకా ఎలా చెప్పసాగాడు అర్జున ఒక ఊరిలో ఉండే బ్రాహ్మణ దంపతులు చేసిన సంభాషణ అభయమనే పేరుతో ప్రసిద్ధి చెందింది దానిని గురించి చెప్తాను విను ఊరిలోని ప్రజలందరి చేత ప్రస్తుతించబడే ఒక బ్రాహ్మణుడు ఏకాంతంగా కాలం గడుపుతూ భగవంతుడిని ఉపాసించాలని భావించాడు ఆ సమయంలో అతని భార్య అక్కడికి వచ్చి భక్తి వినయాలతో స్వామి నాకు జ్ఞానాన్ని దయతో బోధించండి అని ప్రార్థించింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు వినుటకు చూసుటకు చేయుటకు ఏ ఏ పనులు ఉన్నాయో అవన్నీ కర్మలు కర్మవాదులు అజ్ఞానమనే చీకటిలో ఉండి ఆ కర్మలు సమస్త సిద్ధులను ప్రసాదిస్తాయని అంటారు అసలు ప్రపంచంలో నిష్కర్మత్వం అనే స్థితే లేదు కానీ ఏ క్రియ లేని స్థితి పరమోన్నతమైనది అది బ్రహ్మలక్షణం ఆ బ్రహ్మతత్వం తప్ప తక్కినదంతా క్రియాత్మకమే ఆ అక్షర పరబ్రహ్మతత్వం శబ్దస్పర్శ రూపరసంధాలు లేనిది అందువలన దానిని కర్మేంద్రియాలు గుర్తించలేవు అది కేవలం పవిత్రమైన బుద్ధి చేత మాత్రమే తెలుసుకోబడుతుంది ప్రాణాపానాది పంచవాయువులు కూడా ఆ అక్షరతత్వం వల్లనే ప్రవర్తిస్తున్నాయి చివరికి అందులోనే లీనమవుతున్నాయి ఈ వాయువులు ఐదు మనస్సు బుద్ధి అనే ఏడు కలిసి వైశ్వానరునికి జిహ్వలు అందుకే అగ్నిదేవుణ్ణి జిహ్వుడని అంటారు వైశ్వానరుడంటే ప్రాణుల దేహాలలో అన్ని రూపాలలో వెలుగుతున్న ఆత్మతత్వమే ముక్కు మొదలైన కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి ఒకే జీవుణ్ణి ఆశ్రయించి ఉన్నా అవి ఒకదాని పనిని మరొకటి చేయుటకు సమర్థం కావు వాసన పేల్చడాన్ని ముక్కు మాత్రమే చేస్తుంది రుచిని నాలుక మాత్రమే గ్రహిస్తుంది రూపాన్ని కన్నులు మాత్రమే చూస్తాయి స్పర్శను చర్మం మాత్రమే గ్రహించగలదు శబ్దాన్ని చెవి మాత్రమే వింటుంది సంశయించడం తెలుసుకోవడం అనేవి మనస్సు యొక్క పనులు శ్రద్ధతో కార్యనిర్వహణం చేయగల సంస్కారం బుద్ధి వల్లనే అవుతుంది మనస్సు అనుభవాలను కలిగించేది కాబట్టి మనస్సు లేకపోతే కర్మేంద్రియాలు వాటి పనిని అవి చెయ్యలేవు అయితే ఇంద్రియాలు అనుభవ ద్వారాలు అవి లేకుండా మనస్సు కూడా ఏమీ చెయ్యలేదు అందువలన మనస్సు ఇంద్రియాలు కలిస్తేనే భోగానుభవం కలిగేది అని ఆ బ్రాహ్మణుడు తన భార్యకు చెప్పి ఇంకా నారదునికి దేవమతునికి మధ్య జరిగిన సంవాదాన్ని చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు దేవమతుడనే పేరు పేరుగల బ్రాహ్మణుడు ఒకసారి నారద మహర్షికి వినయంతో నమస్కరించి మహర్షి ప్రాణి పుట్టే సమయంలో పంచ ప్రాణవాయువులలో మొట్టమొదట ఏ వాయువు పనిచేయడం ప్రారంభిస్తుంది అని అడిగాడు అందుకు నారదుడు సమాన వాయువు పురుషునిలో వీర్యాన్ని వ్యానమనే వాయువు స్త్రీలో రజస్సును ప్రభవింపజేస్తాయి వీటి కలయిక దైవలీల వలన గర్భంగా మారుతుంది గట్టిపడ్డ వీర్యం కారణంగా అందులో ప్రాణుడు ప్రవేశిస్తాడు అటు ప్రాణము ఇటు వీర్యము కారణాలుగా చేసుకుని మరొక వాయువైన అపానుడు ప్రవేశిస్తాడు ప్రాణుడు అధోముఖంగాను అపానుడు ఊర్ధ్వముఖంగాను ప్రసరించగా ఈ రెండు వాయువులలో అగ్నిశక్తితో నిండిన ఉదాన వ్యాన సమానులు ప్రసరిస్తారు ఆ విధంగా పిండం ప్రాణశక్తితో నిండుతుంది అని నారద మహర్షి ఆ బ్రాహ్మణుడితో చెప్పాడు అని ఆ బ్రాహ్మణుడు తన భార్యతో చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం ధన్యవాదములు